అణచివేత ఉద్యమానికి ఆయు అవుతుంది. అలా పుట్టుకొచ్చింది 1857 తిరుగుబాటు. భారతదేశ తొలి స్వతంత్ర పోరాటంగా నిలిచిన 1857 తిరుగుబాటు సమయంలో హైదరాబాద్లోను తెల్లోళ్లకు ముచ్చెమటలు పట్టించాడు ఓ మనగాడు. 500 మంది సిపాయిలతో ఆంగ్లేయులను గడగడలాడించి వారి వెన్నులో వణుకు పుట్టించాడు. అతనే దక్కన్ షేర్ ఖాన్, తుర్రేబాజ్ ఖాన్. తురుమ్ఖాన్గా ఇప్పటికీ జనం నాలుకలపై నానుతున్న తుర్రేబాజ్ ఖాన్ పై స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనం చూద్దాం. భారత స్వతంత్రోద్యమ కీలక ఘట్టాల్లో 1857 సిపాయిల తిరుగుబాటు ఒక కీలక ఘట్టము, ప్రధాన ఘట్టంగా చెప్పుకోవచ్చు. అయితే అప్పటి హైదరాబాద్ సంస్థానానికి భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదు, ఇక్కడ ఉద్యమకారులు లేరని మనం అనుకుంటాం. కానీ హైదరాబాద్లోనూ స్వతంత్ర ఉద్యమకారులు ఉన్నారు. అందులో ప్రధానంగా వినిపించే పేరు తుర్రేబాజ్ ఖాన్. తెలంగాణ వ్యాప్తంగా ఒక తురుమ్ ఖాన్ అనే ఒక వాడుక భాషగా తుర్రేబాజ్ ఖాన్ మనం చెప్పుకుంటాం. అసలు తుర్రేబాజ్ ఖాన్ ఎవరు? స్వాతంత్రోద్యమంలో మొదటిగా 1857 సిపాయిల తిరుగుబాటులో ఆయన పాత్ర ఏంటి, తుర్రేబాజ్ కథ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తిరుగుబాటే స్వాతంత్రోద్యమానికి తొలిమెట్టు. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు రవి హస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులను షేక్ చేసింది. మీరట్లో మొదలైన సిపాయిల తిరుగుబాటు ఢిల్లీ, లక్నో, కాన్పూర్ సహా ఉత్తర భారతంతో పాటు దక్షిణ భారతంలో కూడా జరిగింది. ఈ సిపాయిల తిరుగుబాటు హైదరాబాద్ గడ్డపై కూడా జరిగింది. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలో కూడా తిరుగుబావుట ఎగిసిపడింది. ఆధిపత్యాన్ని కాలం కూడా సహించదు. అందుకే నిర్బంధంపై తిరగబడే వీరుడికి కాలమే పురుడు పోస్తుంది. అడచివేత నుంచి అగ్గి మరాఠాను పుట్టిస్తుంది. శత్రువుల గుండెల్లో గుడపన్లా దిగే మొనగాడిని తయారు చేస్తుంది. మరణం తప్పదని తెలిసిన కత్తి పట్టేవాడే మొనగాడు. శత్రువు బలవంతుడు అని తెలిసిన పిడికిలి బిగించేవాడే యోధుడు. బానిసగా బతికే ప్రాణం కంటే వీరుడిగా చనిపోయి మరణాన్ని ముద్దాడేవాడే అమరుడు. హైదరాబాద్ గడ్డపై ఎగసిపడిన ధిక్కార కెరటం తుర్రేబాజ్ కూడా అలాంటి యోధుడే. అతని ఒంటిలో ప్రవహించేది రక్తం కాదు, పరాక్రమం. అందుకే ఆ విప్లవాన్ని ముందుండి నడిపించాడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై కత్తిదూశాడు. మాతృభూమిపై తెల్లోడి పెత్తనం ఏంటని ఫిరంగిలా పేలాడు. హైదరాబాద్ గడ్డపై జంగ్ సైరన్ జమాయించాడు. సిపాయిల తిరుగుబాటుతో బ్రిటిష్ ఓడికి ముచ్చమటలు పట్టించాడు. తెలంగాణ పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన తురుమ్ ఖాన్, తుర్రేబాజ్ ఖాన్. చాలా మంది నిజం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలో 1857 తిరుగుబాటు లేదని భావిస్తుంటారు. కాని ఆ స్వతంత్ర పోరాటానికి భాగ్యనగరంలో కూడా సజీవ సాక్ష్యాలున్నాయి. ఆ విప్లవాన్ని ముందుండి నడిపించిన తుర్రేబాజ్ ను కాలం మరచింది. అతని జీవితం, పోరాటం గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన తుర్రేబాజ్ ఖాన్ పోరాటాన్ని తన ఊపిరిగా మార్చుకున్నాడు. ఇప్పటి కోటి విమెన్స్ కాలేజ్ లో నాడు బ్రిటిష్ రెసిడెన్సీ ఉండేది. 1857 మే 18న 5వ నిజాం అఫ్జల్ ఉద్దౌలా హైదరాబాద్ రాజుగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఉత్తరాదిన సిపాయిల తిరుగుబాటు జరుగుతోంది. ఆ అణచివేతకు వెళ్లకుండా చీడా ఖాన్ నేతృత్వంలో కొంతమంది సిపాయిలు హైదరాబాద్ కు చేరుకోగా వారిని మంత్రి సాలర్జంగ్ అరెస్టు చేయించి రెసిడెంట్ వద్దకు పంపాడు. చీడా ఖాన్ ను రెసిడెన్సీలో జైల్లో బంధించారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున అసమ్మతికి దారితీసింది. రెసిడెన్సీలో బందీలుగా ఉన్నవారిని విడిపించేందుకు నిజాం వద్దకు 4 మౌల్వీలను పంపాలని తీర్మానించారు. ఇది వీలు కాకపోతే రెసిడెన్సీపై దాడి చేయాలని కూడా నిర్ణయించారు. ఈ వార్తలు చేరటంతో రెసిడెన్సీ భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతకుముందే అదనపు బలగాలను రప్పించి ఉంచారు. చీడా ఖాన్ ను విడిపించుకోవాలనే లక్ష్యంతో అప్పటి దేశభక్తిని గుండెల్లో నింపుకున్న తుర్రేబాజ్ ఖాన్ మౌల్వీ అల్లావుద్దీన్ కోఠీలో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీపై 1857 జూలైలో దాడి చేశారు. 500 మంది రోహిల్లాలు తుర్రేబాజ్ ఖాన్ నేతృత్వంలో రెసిడెన్సీపైకి విరుచుకుపడ్డారు. వారు రెసిడెన్సీ పక్కనే ఉన్న అబ్బన్ సాహెబ్, జైగోపాల్ దాస్ అనే ఇద్దరు షావుకార్ల బంగ్లాలను ఆక్రమించుకుని వాటి పై అంతస్తుల నుంచి కాల్పులు ప్రారంభించారు.
కానీ దాడి గురించిన సమాచారాన్ని నిజాం మంత్రి తురబ్ అలీఖాన్ బ్రిటిషర్లకు చేరవేశాడు. గోడను ధ్వంసం చేసి రెసిడెన్సీలోకి తుర్రెబాస్ ఖాన్ సారథ్యంలో తిరుగుబాటుదారులు ప్రవేశించగానే బ్రిటిష్ సైన్యం సాయుధులైన ప్రతిదాడికి సిద్ధంగా ఉన్నారు. బ్రిటిష్ సైనికాధికారులు భారీగానే ఎదురుకాల్పులు జరిపారు. తుర్రెబాస్ ఖాన్ ఆయుధ సంపత్తి పరిమితం. బ్రిటిష్ దళాల దగ్గరున్న ఆయుధాల ముందు అవి ఎంత మాత్రము సరిపోవు. బంగాళా పైనుంచి జరిగే కాల్పుల అండతూ కొందరు రెసిడెన్సీ గేట్లను చుట్టుముట్టి వాటిని పేల్చివేశారు. రాత్రంతా రెండు వైపులా బీభత్సంగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. జూలై 18 తెల్లవారుజాముకు అంతా సద్దుమణిగిపోయింది. 25 నుంచి 32 మంది దాకా తిరుగుబాటుదారులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో 4 మృతదేహాలు మాత్రమే లభించాయి. తుర్రెబాస్ ఖాన్ తప్పించుకున్నాడు. మౌల్వీ కనిపించకుండా పోయాడు. నిజాం పంపిన అరబ్ దళాలు ఆలస్యంగా వచ్చి చుట్టుపక్కల ఇళ్లను అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం రోహిల్లాలు వాడుకున్న రెండు బంగ్లాలను బ్రిటిష్ వారు ధ్వంసం చేశారు. తప్పించుకున్న వారిని పట్టిస్తే 5,000 రూపాయలిస్తామని బ్రిటిష్ పాలకులు ప్రకటించారు. మౌల్వీ తుర్రెబాస్ ఖాన్ కు చెందిన ఆస్తులను స్వాధీనపరుచుకున్నారు. తుర్రెబాస్ ఖాన్ ను గుర్తించి మొగిలి గిద్దలో పట్టుకున్నారు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన తుర్రెబాస్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. మౌల్వీ మంగల్పల్లిలో పట్టుబడ్డాడు. మౌల్వీని అండమాన్ పంపించగా అతను 1884లో మరణించాడు. ఇప్పుడు మన వెనకాల ఉన్న మెమోరియల్ తుర్రెబాస్ ఖాన్ ఇంకా మౌల్వీ అలావుద్దీన్. మౌల్వీ అలావుద్దీన్ కు చాలా పొలిటికల్ పవర్, రిలీజియస్ పవర్ కూడా, ఎందుకంటే మెక్కా మస్జిద్ కు ఆయన మౌల్వీ సాబ్. ఆయనని ఏమన్నా చేస్తే చాలా అపోజిషన్ వస్తుంది, అబ్జెక్షన్స్ వస్తాయని చెప్పి ఆయనను అండమాన్స్లో జైలుకు తీసుకుపోయినారు. ఆయన అక్కడనే ఉన్నాడు ప్రిజన్లో. తర్వాత ఆయన చనిపోతే ఆయనను అక్కడనే బెరి కూడా చేసిండు. తుర్రెబాస్ ఖాన్కి వచ్చినప్పుడు ఈయన 500 సోల్జర్స్ను సిపాయిలను తయారు చేసుకున్నాడు. ఈ బిల్డింగ్ పైన అటాక్ చేద్దామని ట్రై చేశాడు. ఆయన బ్రిటిష్ చేతిలో పడ్డాడు. అంటే తూప్రాన్ దగ్గర ఎక్కడ ఎస్కేప్ అవుతూ ఉంటే ఆయనను అక్కడనే హ్యాంగ్ చేసి తీసుకొచ్చి ఇక్కడనే బాడీని ఇక్కడ హ్యాంగ్ చేసినారంట. పబ్లిక్ ఒక ఎగ్జాంపుల్ లాగా ఇట్లా మళ్ళీ కావద్దని చెప్పి. మనకు ఒకటి తెలవాలి, ఒక బంగ్లా ఎక్కాలంటే మెట్లు ఉంటాయి. మనం సడన్లీ ఇక్కడి నుంచి అక్కడికి దుంకలేము. ఈ మెట్లు మొదటి 2-3 ఎక్కిపోతేనే మనం పైకి చేరుకుంటాం. అందుకోసమే ఈ మొదటి 2, 3, 4 మెట్లు వీళ్ళతో మొదలైంది. వీళ్ళతో ఇన్ఫర్మేషన్ అయింది, వీళ్ళతో అవగాహన అయింది. అందుకోసమే వీళ్ళని గుర్తించాలి. హైదరాబాద్లో కూడా మనకు బ్రిటిష్కు వ్యతిరేకం ఉండింది, చాలా తక్కువ మందికి తెలుసు. అందుకోసమే వీళ్ళని కూడా గుర్తించి వీళ్ళని కూడా అదే లెవెల్లో మనం ఆనర్ చేయాలి. అండమాన్ కు పంపించే సమయంలో తుర్రెబాజ్ మాత్రం తప్పించుకున్నాడు. అనంతరం తూప్రాన్లో మరోసారి అతని ఆచూకి పట్టుకుని సమీపంలోని ఓ అడవిలో 1859 జనవరి 24 తాలూక్దార్ మీర్జా ఖుర్బాన్ అలీ బేగ్ సారథ్యంలోని సైన్యం కాల్చి చంపింది. ఆ తరువాత అక్కడి నుంచి హైదరాబాద్ వరకు ఈడ్చుకొచ్చారు. కోటిలోని రెసిడెన్సీ బిల్డింగ్ సమీపంలో ఓ చెట్టుకు ఆయన మృతదేహాన్ని గొలుసులతో నగ్నంగా వేలాడదీశారు. ఇంకెవ్వరూ ఇంతటి సాహసం చేయొద్దనే ఉద్దేశంతో బెదిరించడానికి ఈ పని చేశారు. ఇప్పుడు అదే ప్రాంతంలో 1957 రాష్ట్ర ప్రభుత్వం తుర్రెబాస్ ఖాన్ ను స్మరించుకునేందుకు ఓ స్మారకం నిర్మించారు. కోటి నుంచి అబిట్స్ వెళ్లే రోడ్డుకు తుర్రెబాస్ రోడ్డుగా పేరు పెట్టింది. అంతే, ఆ తరువాత చేతులు దులుపుకుంది. ఆ తరువాత ఎప్పుడు కూడా సీమాంధ్ర పాలకులు గుర్తు చేసుకోలేదు. అతని చరిత్రను కూడా పాఠ్యాంశంగా విద్యార్థులకు చెప్పలేదు. అందుకే సిపాయిల తిరుగుబాటులు అతని పేరు లేకుండా చరిత్రలో కనుమరుగు చేశారు. కానీ ఆ రోషము, ఆ వ్యతిరేకము, ఇక్కడ వద్దు మాకు బ్రిటిష్ అని చెప్పి అది బాగా కంట్రోల్లో వచ్చేసింది. అది దాంతో ఎట్లనన్నా కానీ అని వచ్చేసింది. అందుకోసమే ఇప్పుడు మనం చూసిన నాయనకా ఉన్న మెమోరియల్ ఆ టైంలో కట్టలేదు, ఈ తర్వాత కట్టిండు. ఇది ఒక గుర్తింపు. ఎందుకంటే తుర్రెబాస్ ఖాన్ది ఒక్క పెయింటింగ్ ఇక్కడ లేదు. ఆ టైంలో కెమెరాలు లేవు, ఫోటో లేదు, కానీ ఆయన పెయింటింగ్ లేదు, ఆయనది మెమరీ కూడా రాకుండా మొత్తం ఆయనను తీసేయాలని చెప్పి, ఎందుకంటే మళ్ళీ పబ్లిక్ వ్యతిరేకత రావద్దు, ఇది ఒక ఎగ్జాంపుల్ కావద్దు అని చెప్పి ఆయనను కాకుండా చేసేసాడు. తర్వాత ఇది మనకున్నది మళ్ళీ తర్వాత కట్టించారు. మౌల్వీ అలావుద్దీన్ కూడా ఇక్కడ ఉండనీయాలి, ఎందుకంటే ఆయన కూడా ఒక పబ్లిక్ పట్టు ఉంది, రిలీజియస్ పట్టు ఉంది అని చెప్పి అండమాన్స్కు తీసుకుపోయి అక్కడనే పెట్టిండు. ఆయన పోయిన కూడా అక్కడనే ఆయనను బెరియల్ కూడా అక్కడనే చేసిండు. ఇక్కడికి వస్తే మళ్ళీ ఒక ఫాలోయింగ్ అవుతుందని చెప్పి, ఎందుకంటే బ్రిటిష్కు మనము మంచి రెవెన్యూ ఏరియాస్ ఇచ్చినాము, మన ఆర్మీ సపోర్ట్ మన మంచి కోసమే చేసినాము, కానీ
ఎందుకంటే మనకు మరాఠాస్ ఎప్పుడైనా ఒక థ్రెట్ అయిపోయింది మనకు ఒక ప్రాపర్ రెగ్యులర్ ఆర్మీ వాళ్ళ దగ్గర బాగా ఉండే క్యానన్ ఉండే అన్నీ ఉండే ఇవాళ రేపటి కూడా అగ్రిమెంట్స్ చేసుకుంటారు కదా సపోర్ట్ కోసం కదా అట్లా వీళ్ళు చూసుకున్నారు కానీ వ్యతిరేకం ఉండే మన హైదరాబాద్ స్టేట్లో ఉద్యమం అంటే తెలంగాణ ఆవేశం అంటే తెలంగాణ తిరుగుబాటన్న అణచివేత అన్న నిప్పుల మండేవాడు తెలంగాణ వాడు అందులో తుర్రేబాజ్ మొదటివాడు దక్షిణాదిలో బ్రిటిష్ వాళ్లను పరుగులు పెట్టించిన మొనగాడు తుర్రేబాజ్ ఖాన్ తన కొడ ఊపిరి వరకు తిరుగుబాటు నడిపిన వీరుడతను చరిత్ర గుర్తించకపోతే ఏంటి అతని వీరోచిత పోరాటాన్ని తెలంగాణ జనం కథలు కథలుగా చెప్పుకుంటారు అందుకే ఎవరైనా సాహసం చేస్తే నువ్వు తురుం ఖాన్లా ఉన్నావంటూ జనం తుర్రేబాజ్ ఖాన్ను గుర్తు చేసుకుంటారు ప్రస్తుతం మనం కోటి బస్ స్టాండ్ ప్రాంతంలోనే 1857 జూలై 17న బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసి చీడాఖాన్ను బందీ నుంచి విముక్తి చేయాలని పోరాడిన యోధులకు గుర్తుగా నిర్మించిందే ఈ స్మారక స్తూపం తుర్రేబాజ్ ఖాన్ సహా పలువురు ఉద్యమకారులకు గుర్తుగా ఇది నిర్మించారు దాంతోపాటు కోటి విమెన్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న రోడ్డుకు తుర్రేబాజ్ ఖాన్ పేరు పెట్టడం జరిగింది తుర్రేబాజ్ ఖాన్ చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి ఆయన పోరాటం ఒక స్ఫూర్తి అతి కొద్ది వ్యక్తులతో కలిసి బ్రిటిష్ వారి అతి పెద్ద సైన్యంపై పోరాడిన వ్యక్తి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది తయారు కావద్దని ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు తుర్రేబాజ్ ఖాన్ను హతమార్చి ఇక్కడే ఓ చెట్టు ఉండేది ఆ చెట్టుకు కాళ్ళు పైకి తలను కిందికి వేలాడదీసి ఒక హెచ్చరిక జారీ చేసిన సందర్భం మనం చూసుకోవచ్చు తుర్రేబాజ్ ఖాన్ ఎప్పుడూ చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి తెలంగాణ భారతదేశం ఉన్నంత వరకు కూడా 1857 సిపాయిల తిరుగుబాటు గుర్తొస్తే వెంటనే గుర్తు రావాల్సిన పేర్లలో తుర్రేబాజ్ ఖాన్ది మొదటి పేరుగా మొదటి వరుసలో నిలిచే పేరుగా మనం చెప్పుకోవాలి ఈ సందర్భంగా 75వ స్వతంత్ర వేడుకల సందర్భంగా తుర్రేబాజ్ ఖాన్ సహా అనేక మంది స్వాతంత్ర యోధులను మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది కెమెరా పర్సన్ దశరథంతో రవికాంత్ ఈ న్యూస్ హైదరాబాద్.